జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవడం కాదు, నిన్ను నువ్వు రూపుదిద్దుకోవడం. నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం మూర్ఖత్వం. అర్ధరహితమైన మాటల కన్నా అర్ధవంతమైన మౌనం చాలా గొప్పది. ఎక్కువగా నమ్మటం, ఎక్కువగా ప్రేమించడం, ఎక్కువగా ఆశించటం, దాని ఫలితంగా వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది. నువ్వు ప్రతిరోజు ఒకరికన్నా మెరుగ్గా ఉండడానికి ప్రయత్నించు. అది ఎవరో కాదు, నిన్నటి నువ్వే. జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకు, ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్నిస్తే జరిగిన చెడు మనకి అనుభవాన్నిస్తుంది. నిరాశావాది తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చూస్తే, ఆశావాది కష్టంలో కూడా అవకాశం వెతుకుతాడు. జీవితం చాలా కష్టమైన పరీక్ష. దానిలో చాలామంది విఫలమవడానికి కారణం ప్రతి ఒక్కరి ప్రశ్నపత్రం వీరని గ్రహించకపోవడం. కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది. హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది. మీ ప్రవర్తన మీతో ఉండేవారిని నిర్ణయిస్తుంది. ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవడం ఆపినప్పుడు మాత్రమే అసలైన జీవితపు ఆనందాన్ని పొందగలవు. నేను ఎంచుకున్న దారి ప్రత్యేకంగా ఉండవచ్చు, దాని అర్థం నేను తప్పిపోయానని కాదు. నువ్వు ఎప్పుడూ పొందనిది కావాలంటే నువ్వు ఎప్పుడూ చేయని కృషి చేయాలి. మనం జరిగిపోయిన దాన్ని మార్చలేకపోవచ్చు, కానీ జరగబోయేదాన్ని ఖచ్చితంగా మార్చగలం. మనం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే చదవదగిన పుస్తకాలు రాయాలి, లేదా రాయదగిన పనులు చేయాలి. ఏడ్చేవాడు బలశాలి కాదు, ఏడ్చినా తిరిగి లేచి సమస్యను ఎదుర్కొనేవాడే బలమైనవాడు. ఒక ధనవంతుడికి పేదవాడికి మధ్య తేడా వాళ్ళు వారి సమయాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు అనేది మాత్రమే. నిరంతరం వెలుగునిచ్చే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది, అలాగే నిరంతరం కష్టపడేవాడిని చూసి ఓటమి భయపడుతుంది. పనివంతులు పనిని కూడా విశ్రాంతిగా భావిస్తారు, బద్ధకస్తులు విశ్రాంతిని కూడా పనిలా భావిస్తారు. సోమరితనాన్ని మించిన సన్నిహిత శత్రువు లేదు. ఒక్క అడుగు ప్రారంభిస్తే 1000 మైళ్ళ ప్రయాణమైనా పూర్తవుతుంది. ఒక్కసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడైనా కూర్చోవడానికి సిద్ధపడతాడు. అలాగే నడవడిక చెడిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా మనిషి సందేహించడు. ప్రతి అడుగును లక్ష్యంగా మార్చడం వలన ప్రతి లక్ష్యాన్ని అడుగుగా మార్చి విజయం సాధించవచ్చు. జీవితంలో నువ్వు ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతావో వారి వల్లే ఎక్కువ బాధపడతావు. నిన్ను ఎలాగైనా మార్చాలని చూసే ప్రపంచంలో నువ్వు నువ్వుగా ఉండగలగడం గొప్ప విజయం. మన అజ్ఞానం గురించి తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. అడ్డంకులకు కృంగిపోయే వాళ్ళకి ఎప్పుడూ అపజయమే వరిస్తుంది. విజయం లభించాలంటే వాటిని అనుభవాలుగా మార్చాలి. ఆలస్యం చేస్తే సులభమైన పనులు కష్టమవుతాయి, అలాగే కష్టమైన పనులు అసాధ్యంగా మారుతాయి. 10 మంది మనం చేసే పనిని ప్రశంసించాలని కోరుకోవడం వల్ల మనలోని బలహీనత బయటపడుతుంది.
అందరిలో మంచిని చూడడం నీ బలహీనత అయితే ఈ ప్రపంచంలో నీ అంత బలవంతుడు మరొకడు లేడు. పరిస్థితులు భయపడే వాళ్లను ఆడిస్తాయి, ధైర్యవంతులు చెప్పినట్లు ఆడతాయి. అసలు ప్రారంభించకుండా ఉండడం కన్నా ఆలస్యంగానైనా ప్రారంభించడం ఉత్తమం. చెయ్యగలిగిన వాడు చేస్తాడు, చెయ్యలేనివాడు చెప్తాడు. ఒక విషయం గురించి తెలియడం ముఖ్యం కాదు, దాన్ని సరైన చోట ఉపయోగించడం తెలియాలి. కోరుకోవడం ఒక్కటే ముఖ్యం కాదు, దాన్ని గురించి పనిచేయడం తెలియాలి. ఆలస్యం అవుతుందని పనులను ఆపవద్దు, ఎందుకంటే గొప్ప పనులు జరగాలంటే సమయం పడుతుంది. తర్వాత ఈ వీడియోలు ట్రై చేయండి.